కరోనా వ్యాధికి సంబంధించి మనం కూడా మే ముప్పై ఒకటి వరకు ఇరవై తొమ్మిది వరకు ఆల్రెడీ ఉంది థర్టీ ఫస్ట్ మే వరకు లాక్డౌన్ పొడిగించాలని చెప్పి క్యాబినెట్ వ్యూ తీసుకుంది ఫైనల్ వ్యూ రాష్ట్రంలో కంటైన్మెంట్ ఏరియాస్ తప్ప అన్ని జోన్లను కూడా గ్రీన్ జోన్లుగా రాష్ట్ర ప్రభుత్వం డిక్లేర్ చేస్తూ ఉంది కంటైన్డ్ ఏరియా దానిలో ఇప్పటికీ ఎఫెక్ట్ అయినటువంటి ఇల్లు వ్యక్తులు లేదా అపార్ట్మెంట్స్ దాని పరిసరాలు ఎంత ఏరియా కంటైన్ చేయాలనేది దానికి ఒక టెక్నికల్ సిస్టమ్ ఉంది ఆ సిస్టమ్ ప్రకారం పద్నాలుగు వందల యాభై రెండు కుటుంబాలు ఈ కంటైన్మెంట్ ఏరియాలో ఉంటాయి అంతకు మించి ఈ కుటుంబం కూడా ఎవరు కూడా ఉండరు రాష్ట్రంలో ఈ కంటైన్మెంట్ ఏరియాలు తప్ప హైదరాబాద్ నగరం తప్ప మిగతా అన్ని చోట్ల కూడా అన్ని రకాల షాపులు తెచ్చుకోవచ్చు ఇప్పటిదాకా మున్సిపాలిటీలో సగం సగం ఉంది ఇప్పటి నుంచి సగం సగం ఉండదు అందరూ అన్ని షాపులు తెచ్చుకోవచ్చు వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు సజావుగా చేసుకోవచ్చు హైదరాబాద్ నగరంలో జిహెచ్ఎంసి కమిషనర్ గారు నిర్ణయం చేసి ప్రకటిస్తారు ఇక్కడ ఆల్టర్నేటివ్ షాపులు తెచ్చుకోవచ్చు హైదరాబాద్ నగరంలో కంటైన్డ్ ఏరియా కంటైన్మెంట్లో ఉన్న ఏరియాలో ఏది తెరవడానికి వీల్లేదు ఏది కూడా అక్కడ అనుమతించరు కంటైన్డ్ ఏరియా కాకుండా ఉన్న మిగిలిన నగరం కంప్లీట్గా షాపులు తెరుచుకోవచ్చు కాకపోతే సరీ బేసిస్ సంఖ్యలో ఆల్టర్నేటివ్గా తెలుసుకోవచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు స్టార్ట్ అవుతాయి రెండు మాత్రం బ్యాన్ ఉంది ఒకటి ఎట్టి పరిస్థితులలో సిటీ బస్సులు అనుమతించడం లేదు సిటీలో ప్రాబ్లం ఉంది కాబట్టి అదేవిధంగా ఇంటర్ స్టేట్ సర్వీసెస్ కూడా అనుమతించడం లేదు అంటే ఇతర రాష్ట్రాల బస్సులు మన రాష్ట్రంలోకి రావడానికి వీలు లేదు మన రాష్ట్రాల బస్సులు కూడా ఇతర రాష్ట్రాలకు నడపం మన ఆర్టీసీ మొత్తం నడుస్తుంది కాకపోతే మన రాష్ట్ర సరిహద్దు లోపలనే ఆపరేషన్స్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది చాలా క్లియర్ ఆర్టీసీ బస్సులు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నడిపిస్తారు ఆ విషయంలో ఆర్టీసీ కూడా ప్రిపేర్ అయింది వాళ్ళు క్యాబినెట్కి ఎక్స్ప్లెయిన్ చేసినారు ప్రతిరోజు ఖచ్చితంగా శానిటైజ్ చేయడం ప్యాసింజర్లందరికీ శానిటైజ్ చేయించడం ప్లస్ మాస్క్ కంపల్సరీ చేయడం సిబ్బంది కానీ ప్రయాణికులు కానీ ఇటువంటి నిబంధనలు కఠినంగా పాటిస్తూ ఆర్టీసీ బస్సులు నడిపిస్తారు ప్రతి ఒక్కరు దయచేసి ఏదో రకమైనది కాటన్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు మాస్క్ కంపల్సరీ ధరించాలి సో మాస్క్ అనేది ధరించాలి లేకపోతే వెయ్యి రూపాయలు ఫైన్ వేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు వీళ్ళు వాళ్ళని కాకుండా దయచేసి మాస్కులు ప్రతి ఒక్కరు ధరించాలి ఇది మన యొక్క భవిష్యత్తు మన యొక్క మంచి సంబంధించింది కాబట్టి చేయాలి భౌతిక దూరం కూడా పాటించాలి మన కోసం కాబట్టి మన కోసం కాదు కాబట్టి ఎవరికి వారు నియంత్రణ చేసుకోవాలి ఎవరో వచ్చి మమ్మల్ని ఆపాలి అని అనుకోకుండా ఉండాలి వ్యక్తిగత శానిటైజేషన్ కూడా ప్రతి ఒక్కరు దయచేసి చేసుకోవాలి